ఏపీ వాణిజ్య పన్నుల శాఖలో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. 482 కోట్లు చెల్లించాలంటూ 34 కంపెనీలకు నోటీసులు ఇచ్చిన వాణిజ్య పన్నుల శాఖ గుట్టుగా వాటిని ఉపసంహరించుకుంది. ఈ మొత్తం వ్యవహారం వెనుక ఏం జరుగుతోంది? డీల్ కుదుర్చుకుంది ఎవరు? ఓ సిమెంట్ కంపెనీ 2018 19 సంవత్సరంలో 20 కోట్ల రూపాయల సిఎస్టి కట్టాలని వాణిజ్య పన్నుల అధికారి పన్ను ముదింపు ఉత్తర్వు ఇచ్చారు. పన్ను ఉత్తర్వును ఆయన పై అధికారి తెప్పించుకొని పన్ను అంచనా సరిగా వేయలేదని, ప్రభుత్వ ఆదాయానికి గండిపడిందని చెబుతూ మదింపు ఉత్తర్వును పునఃసమీక్షించారు. ఆ సిమెంట్ కంపెనీ 201 కోట్ల రూపాయల పన్ను చెల్లించాల్సి ఉందని రివిజన్ నోటీస్ ఇచ్చారు. 2 నెలల తర్వాత ఆ కంపెనీ ప్రతినిధులు వచ్చి వాణిజ్య పన్నుల శాఖలోని ఓ కీలక అధికారిని కలిసి వెళ్లారు. అంతే, ఆ 201 కోట్ల రూపాయల పన్ను వసూలు ప్రతిపాదన నోటీసులను వాణిజ్య పన్నుల శాఖ ఉపసంహరించుకుంది. రాష్ట్రంలో 34 పరిశ్రమలు కంపెనీల సవరణ పన్ను మదింపు ఉత్తర్వుల నోటీసులను వెనక్కి తీసేసుకున్నారు. ఆ మొత్తం 482 కోట్ల రూపాయలు. ఆ కంపెనీల నుంచి పట్టుమని 10 రూపాయలు కూడా పన్ను వసూలు చేయలేదు. సర్కార్ ఖజానాకు చేరాల్సిన సొమ్ములను ఎందుకు, ఎవరు, ఎలా వదిలేశారు? వాణిజ్య పన్నుల శాఖలో ఏబిఎన్ కథనాలు హాట్ టాపిక్గా మారాయి. వాట్లో భాగమైన సిఎస్టి నిబంధనల ప్రకారం కంపెనీలు తమ ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేసినప్పుడు కొన్ని డిక్లరేషన్ ఫారాలు వాణిజ్య పన్నుల శాఖకు సమర్పించాలి. అప్పుడు ఆ కంపెనీ చేసిన ఎగుమతులకు పన్ను మినహాయింపు లభిస్తుంది. కొంతమంది వ్యాపారులు, కంపెనీలు తమ ఉత్పత్తులను దేశీయంగా విక్రయిస్తూ విదేశాలకు ఎగుమతి చేసినట్లుగా చూపించి తప్పుడు మార్గాల్లో పన్ను మినహాయింపు పొందుతుంటారు. మరికొందరు నకిలీ ధృవీకరణ పత్రాలు పొందుతుంటారు. ఇదో పెద్ద మాఫియా. దీన్ని కనిపెట్టి అరికట్టాల్సిన బాధ్యత వాణిజ్య పన్నుల శాఖ అధికారులదే. ఈ ప్రక్రియను కూడా అవినీతికి అడ్డాగా మార్చేశాడు ఒక అధికారి. రెండు వేల ఇరవై రెండు మధ్య కాలంలో 64 కంపెనీల వ్యాట్, సిఎస్టి అసెస్మెంట్ రిపోర్టులను వాణిజ్య పన్నుల శాఖలోని ఓ అధికారి వేరువేరు మార్గాల్లో తెప్పించుకున్నాడు. అందులో తొలుత 34 కంపెనీల పన్ను అసెస్మెంట్ రిపోర్టులను పరిశీలించాడు. పలువురు సిటీఓలు ఇచ్చిన అసెస్మెంట్ రిపోర్టుల్లో తప్పులున్నాయని, పన్ను అంచనా సరిగ్గా చేయలేదని నిర్ధారించి వాటిని సమీక్షించారు. కొత్తగా పన్ను చెల్లించాలంటూ ఆ 34 కంపెనీలకు పన్ను అసెస్మెంట్ రివిజన్ నోటీసులు పంపించారు. అలా పంపిన నోటీసుల విలువ 482 కోట్ల రూపాయలపైనే. ఇందులో అనంతపురం జిల్లా కేంద్రంగా ఉన్న ఓ సిమెంట్ కంపెనీకి 201.72 కోట్ల రూపాయలు పన్ను ప్రతిపాదించారు. విజయవాడకు చెందిన ఓ ఆటోమేటివ్ కంపెనీ అంతర్రాష్ట్ర అమ్మకాలపై బోగ సర్టిఫికెట్లు ఇచ్చిందని కొత్తగా పన్ను ప్రతిపాదించారు. అనంతపురంలోని ఓ సిమెంట్ కంపెనీ అక్కడ ఉత్పత్తి చేసిన సిమెంట్ను మరో రాష్ట్రానికి అనధికారికంగా తరలించిందని తేల్చారు. ఇలా 18 సంస్థలు తమ ఉత్పత్తులను ఇతర రాష్ట్రాల్లోని ఇతర బ్రాంచ్లకు అనధికారికంగా తరలించారని, అందుకు డాక్యుమెంట్లు ఇవ్వలేదని పేర్కొంటూ కోట్లాది రూపాయల పన్ను ప్రతిపాదించారు. కానీ ఈ సమీక్షలో అలాంటిదేమీ జరగలేదు. ఆయా కంపెనీల ప్రతినిధులు ఉన్నత స్థాయి అధికారిని కలిసి రాగానే నోటీసులన్నీ మాయమైపోయాయి. వ్యాట్, కేంద్ర అమ్మకం పన్ను ద్వారా రావాల్సిన పన్ను బకాయిలను, అడ్డగోలు మినహాయింపులు, చట్టవిరుద్ధమైన స్టేలు, రివిజన్ల పేరుతో గత 3.5 ఏళ్లలోనే 11.68 కోట్లు వదిలేసుకున్నట్లు అంచనా. పక్కాగా లెక్క వేస్తే అది మరిన్ని వేల కోట్లు ఉంటుంది. రోజు అప్పుల కోసం కేంద్రం చుట్టూ తిరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం సొంత ఆదాయానికి గండిపడుతున్నా పట్టించుకోవడం లేదు. 3-4 అధికారులు ఓ ప్రజాప్రతినిధి కలిసి మొత్తం నాటకమాడుతున్నారు. చీఫ్ కమిషనర్ పోస్ట్ పేరుకే, పెత్తనమంతా ఓ జూనియర్ అధికారిదే. కీలక వ్యవస్థలన్నింటినీ ఆయన కిందకు తీసుకొచ్చారు. కమిషనర్కు మించిన అధికారాలు ఆయనకు కట్టపెట్టారు.